అసలు పేరు మైలూరు మదన్, కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు. పోలీసు వాళ్ళైనా పేపర్ వాళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు. అంత పెద్ద పిస్త చెయ్యి వేస్తే ఎలాంటి లోకరైనా సరే పగిలిపోవాల్సిందే. వీడికి రాత్రి పగలు తేడా లేదు, దొరికితే చాలు దోచేస్తాడు. మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్ లాంటిది. అక్కడ గాడ్లు, ఖైదీలు, పాలేర్లు, ఏ భాష మాట్లాడేవాడితో అయినా సరే, ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషయంలా కలిసిపోతాడు. ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది, గట్టిగా ఆలోచించాడు. దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులు దొరకకూడదు అనుకున్నాడు. ఒకే ఒక్కటి, చిట్ట చివరి పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరో? ఏమీ కర్నూలా, నేను మాయా, మాయలోరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చేయాలా? అదే అబ్బా, వెంకట్రావు మీరిద్దరు కలిసి పనిచేసి ఉండలా? తర్వాత వాడు నాతోటిండాడు జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా. వాడేమో జైల్లో చచ్చిపోయే, ఇప్పుడు నేనుండ్లా, నాతో చేయగలుపు. ప్లానేంది? అట్టాంటిదేం లే, తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్టాంటి దొంగనాయలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసు పావయా. నీ బండబడా, వెనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు, జీతం రాదు. ఏమి మొండిమూలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమి? నా పనితనం మీద గాని డౌట్ ఉండదు ఏమి నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా, మాయా మాస్టర్, వీడు ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. మీ వాడెవడో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పో మాస్టర్, ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో, నీ గొంతు కోస్తారా కొడక? లేలే, ఆడికి వెళ్ళిపోడు గాని, నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసిన వంటే నీ 2 కన్ను వీకేస్తా కొడక. అబ్బా, ఈడే చిట్టుగాడు, కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడు ఎప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. పాంప్లెట్లు పంచడం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. చిట్టుగాడి ప్రాణాలు ఈ చిలుకలో ఉంది, చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి దొరత ఎక్కువ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సింది. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చిట్టిగాడు బాగా పనికొస్తాడనుకున్నాడు. చిట్టిగాడికో తోడు దొరికింది, మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగున్నాడు, భయ్ గడు తప్పించుకుంటే మనల్ని కథం చేశాడంట. అవునా? బుజ్జిగాడు, బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం, కుటుంబంతో గానీ ప్రపంచంతో గానీ పని లేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్న దరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పుర్ర వరకు ఎక్కింది.
ఫింగర్ చాట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళు నాన్నింట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడూ పని దొరుకుతుంది. వాడిని క్లీనర్ గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే, పలావ్ తో పాటు మందు కూడా పోషించేస్తా, నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెత్తలో కొడుకులు ఆగుపడుతున్నా, నేటి డబ్బు తీసుకెళ్లి మా అయ్య మోహన్ కొట్టాలో. కోటిస్తా మరైతే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా పీసీ చిట్టి. ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు, నాకు అప్పుడు దాకా తెలియలేదు, నాలుగో వాడు నేనవుతాను. నువ్వు అతను కూడా మూసేసుకుని తొంగర సిట్టే, ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చేస్తాడు చూద్దు రారా. ఎక్కో బతుకు. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు మంచోడేంటి చెడ్డోడేంటి తీనా, ఎలాగైనా బతకేలాంతే. చెడ్డి లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్నదాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది, చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి 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 ఎక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూప ఏదైనా చేస్తుంది, ఎలాంటి వాణ్ణైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడు చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్ గా పని దొరికింది. అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. నా బతుకు. నేను ఈడికి డ్రైవర్, వీడికి అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెడ్డోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఇలా కొడుకులు ఎందుకు వచ్చారు దొబ్బేయాలి ఇక్కడి నుంచి? ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలుపు ఎందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్నా మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్నా. నువ్వెవడో అనుకున్న దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదురా. సరే సరే నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసేది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదు రచన. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు, వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా?
డబ్బును ఒక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకన్నా మెంట్లా నేనుతో పెట్టివేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేనెక్కనో. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకు నువ్వు బతుకున్నావని ఆ పోలీసుడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నో సెక్యూరిటీయా? సెక్యూరిటీ సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటికి ప్లానెట్ నా బొక్కేటి అసలు ఆ ఎంకట్రాగాడు ఎవడేటి అని ఇచ్చినాడు నాన్న వంశీ. నాకంటే ముందు ఆ వెంకట్రావుగాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి. సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్ గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడుకా, బాటిల్ ఇచ్చేసావేంట్రా? చెత్త కుప్పనుకున్నా? ఏటి బండనా కొడుకు అనిసినావా? జబ్బలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, రెండు కాలు గాల్లో లేపి గిలకలకి కొట్టేసుకుంటావు మరి. మీవే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్ కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా, నువ్వెక్కాలి మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి, అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు సర్వం. ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఇది మామూలు దెయ్యం కాదు, తిరగమో తెట్టేసి సందు చీపిచ్చి వీడికి. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరి నువ్వు పైకి ఎత్తిరా, నేను కాలేదు. చిన్న ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కల దొంగ బతుకు నా వల్ల కాదు బాస్, మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేమి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేం కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా భయ్? నీతో మాకు పని ఉన్నది, నువ్వు వచ్చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తాడొచ్చి కొట్టుకుని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు.